54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని స్థానిక గ్రంథాలయంలో లైబ్రరీ అధికారి విజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాన్ని విద్యార్థిని విద్యార్థులు సందర్శించి విజ్ఞానాన్ని సంపాదించాలని రిటైర్డ్ ఉపాధ్యాయులు సీతాపతి అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకురాలు దేవి, ఉపాధ్యాయురాలు జ్యోతి, ఉపాధ్యాయులు వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జ్ఞానానికి మించిన సంపద గాని మరి ఆ అమూల్యమైన విలువ కాని మరొకటి లేదు. అందువల్ల విశిష్టుడైన వాడు సృష్టిలో సర్వస్వము లోను మరి అగ్రస్థానంలో ఉన్న ఈ మానవుడు జ్ఞానాన్ని ఆర్జించాలా. జ్ఞానాన్ని ఆర్జించిన వారే గొప్పవాడు. జంతువునాం నరజన్మ దుర్లభము. ఇలాంటి జంతువులు, పశువులు, పశుపక్షాదులకు కూడా ఈ భాషా జ్ఞానం కానీ, ఈ వివేకం కానీ, మరి ఆ విజ్ఞానం కానీ లేదు. కాబట్టి మనం తప్పకుండా జ్ఞానాన్ని మీరందరూ కూడా, మేము ఒక పాత సినిమాల్లో విద్యార్థులంతా విజ్ఞానం సాధించాలి అని అన్నారు. అంటే విద్యార్థులు ఏం చేయాలి, విద్యార్థులంతా విజ్ఞానం సాధించాలి అని అక్కడ చెప్పారు. అందువల్ల మీరందరూ కూడా విజ్ఞానం సాధించేదానికి గ్రంథాలయాన్ని సందర్శించాలా. గ్రంథాలయాలకు ఉన్నంత ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. మరి ఈ గ్రంథాలయాలకి రావాలా. పుస్తకం విశిష్టమైన నేస్తం, ఆ నేస్తాన్ని మీరు పట్టుకోవాలా. పూర్వకాలంలో చేతిలో పుస్తకం ఉంటే పుస్తకం హస్తభూషణం అన్నారు. ఇప్పుడు హస్తభూషణం స్మార్ట్ ఫోన్లు, అవి కూడా అవసరమే, పక్కన పెడేద్దాం. ఇప్పుడు స్వాతంత్రం కథ. అసలు స్వాతంత్రం అంటే మన భారతదేశాన్ని విదేశస్తులు పరిపాలించారు, ఎక్కడో ఉన్న ఇంగ్లీష్ వారు. మరి వారు పరిపాలిస్తే పరాయి పరిపాలన మనకు ఉండవచ్చునా? ఈ ప్రపంచంలోనే పుణ్యభూమి, త్యాగభూమి, వీరభూమి, యజ్ఞభూమి భారతదేశం. ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది మన భారతదేశం. ఈ భారతదేశంలో వీరులకు జన్మస్థానం. అచరిత మహారథులంతా వివిధ రంగాలలో తమ యొక్క ప్రావీణ్యాన్ని, శక్తి యుక్తులను, ప్రతిభ పాండిత్యాలను చూపించిన ఇంతటి విశిష్టమైన భారతదేశంలో లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేదురా మన వంటి పౌరులెంకెందు అని దేశభక్తిని దగ్గర కోల్పోయిన మహనీయులంతా ఉన్నారు. మరి ఇలాంటి భారతదేశంలో ఇంగ్లీషు వారు పరిపాలించారు. మన సార్ చెప్పాడు, ఇంగ్లీషు వారి యొక్క పరిపాలనలో ఇన్ని కష్టాలు పెట్టారని వివరించాడు మా సీతాపతి రాజు గారు. ఇన్ని కష్టాలు మనం పడాలా, ఎవరి చేతుల్లో దాసోహం ఉండాలా. అందుకోసమే స్వతంత్ర భారతదేశంలో మన మాతృదేశమైన ఈ సామ్రాజ్యం ఇంత పెద్ద దేశాన్ని తన బూటు కాలి కింద నలిపి మన మళ్ళీ బానిసలుగా చూసి ఎట్లా వచ్చినారంటే సముద్రం పైన వచ్చేవాళ్ళు ఎట్లా దారి కనిపెట్టేది. ఇంత సాంఘిక శాస్త్రంలో మీ వాళ్ళు చెప్తాం, మేము నేర్చుకొని ఉపాధ్యాయుడిగా పనిచేసి ఎన్నో ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు 4 గోడల మధ్యలో పూరి గుడిసెల్లో సౌకర్యాలు లేని ఆ సమయాల్లో చెప్పింది పెద్దగా. అంటే తెలుగు భాష మీద మాత్రం ముందుకు పట్టు, ఎందుకంటే ఆ తెలుగు అంత అభిమానం నాకు ఉండేది. ఆ విధంగా వాళ్ళు ఎట్లా రూట్ కనిపెట్టి ఈ దేశానికి వచ్చినారు. అప్పుడు దేశం చిన్న భిన్నమైనంత సంస్థానాలు. ఇప్పుడు చూడు, మంది కూడా ఒక సంస్థానం మన జమీందారు, పూనూరు జమీందారు గారు ప్యాలెస్ ఉంది, శిథిలావస్థలో ఉంది. మీరు పూర్వ వైభవం మీరు చూసిందా? మేము చూసినాం. అప్పటి వైభవం ఏమి, వాళ్ళ యొక్క అలంకారమైనటువంటి ఆ దుస్తులేమి, ఆ కిరీటాలేమి, ఆ ఆశ్విక బలమేమి, గుర్రాలు ఇంతంత పెద్దవి. నాకైతే ఇప్పుడు ఊహించుకుంటే జమీందారు గారు 4 గుర్రాలు కట్టిన సాట్లో ఊరేగింపుగా వస్తూ ఉంటుంది, అందరూ పోయి చూస్తూ ఉంటుంది విచిత్రంగా. ఇప్పుడు ప్రధాని వచ్చినాడు, వచ్చినాడా ఏం తెలియవాడు చూసేది అంట. ముందు మేమంతా పరిగెత్తుకొని పోయి చిన్న పిల్లల కాడి నుంచి భయభక్తులు